ఆలోచించి సబ్స్క్రైబ్ చేసుకోండి. అంతకన్నా ముందు ఈ వీడియోని ఒక లైక్ చేయడం మాత్రం మర్చిపోదు. మీరు ఎన్ని లైక్స్ చేస్తే మాకు అంత ఎంకరేజ్మెంట్గా ఉంటుందన్నమాట. ఆల్రెడీ లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసి వీడియో చూస్తున్నట్లయితే అదేవిధంగా ఒక కమెంట్ కూడా చేయండి. థ్యాంక్ యూ సో మచ్. సో జాబ్ వివరాల్లోకి వచ్చేసరికి రిక్వైర్మెంట్స్ ఆఫ్ మెయింటెనెన్స్లో అయితే ఇంటర్వ్యూస్ అయితే జరుగుతున్నాయి అన్నమాట. ప్రొడక్షన్లో కూడా జాబ్స్ అయితే రిలీజ్ చేయడం అయితే జరిగిందనమాట. జాబ్ లొకేషన్ వచ్చేసరికి సిటీఓ ఏపీఎల్ఐ ఉంటుందన్నమాట. అంటే హైదరాబాద్ లొకేషన్లో అయితే జాబ్ వేకెన్సీ అయితే రిలీజ్ చేయడం అయితే జరిగిందనమాట. ప్రొడక్షన్లో 2 to 6 years ఆఫ్ ఎక్స్పీరియన్స్ కలిగి ఉంటే డిప్లొమా బీఎస్సీ ఎంఎస్సీ మినిమం 60% అయితే ఉండాలన్నమాట. ఎగ్జిక్యూటివ్ వేరియస్ స్టేజెస్ ఆఫ్ ద ప్రొడక్షన్ బ్యాచెస్ అయితే హ్యాండిల్ చేయాలన్నమాట. శామ్ కంప్లై విత్ సిజిఎంపి క్వాలిటీ సేఫ్టీ రెగ్యులేటరీ స్టాండర్డ్స్, ఎక్స్పీరియన్స్ ఇన్ ద హ్యాండ్లింగ్ ఆఫ్ ఏపీఐ ఎక్విప్మెంట్ బ్యాచ్ ప్రాసెస్ అండ్ క్రిటికల్ ప్రాసెస్ పారామీటర్లో అయితే మీకైతే మంచి నాలెడ్జ్ అయితే ఉండాలన్నమాట. సో జాబ్ లొకేషన్ వచ్చేసరికి బొల్లారం రోడ్, బొల్లారం ఇండస్ట్రియల్ ఏరియా, హైదరాబాద్, తెలంగాణలో అయితే ఉంటుందన్నమాట. సో మీరు జస్ట్ ఈ జాబ్స్ని అప్లై చేసుకోవాలంటే ఇక్కడ ఇచ్చిన వాట్సాప్ నెంబర్కి అయితే మీ రెజ్యూమే ఫార్వర్డ్ చేసుకోండి. సో ఫ్రెండ్స్ చూసారు కదా ఫ్రెండ్స్, చాలా సులభంగా అప్లై చేసుకోవచ్చు. జస్ట్ మీ వాట్సాప్లో మీ రెజ్యూమే ఉంటే జస్ట్ ఫార్వర్డ్ చేస్తే సరిపోతుందన్నమాట. సో ఇది ఈ జాబ్ వేకెన్సీ డీటెయిల్స్ డాక్టర్ రెడ్డిస్లో. ఎవరైతే ఇంట్రెస్టెడ్ ఉన్నారో వాళ్ళందరూ ఈ జాబ్ నోటిఫికేషన్ అయితే అప్లై చేసుకోండి. సో నెక్స్ట్ జాబ్ వేకెన్సీ డీటెయిల్స్ గురించి అయితే తెలుసుకుందాం. సో ఫ్రెండ్స్ నెక్స్ట్ జాబ్ వేకెన్సీ డీటెయిల్స్ వచ్చేసరికి ఆప్టిమస్ డ్రగ్స్ అయితే జాబ్ వేకెన్సీ అయితే రిలీజ్ చేయడం అయితే జరిగిందనమాట. ఇంటర్వ్యూస్ వచ్చేసరికి 8 April 2023 అయితే జరుగుతున్నాయన్నమాట. సో ఫ్రెషర్స్కి మరియు ఎక్స్పీరియన్స్డ్కి ఇద్దరికి జాబ్ వేకెన్సీ అయితే రిలీజ్ చేయడం అయితే జరిగిందనమాట. క్వాలిటీ కంట్రోల్, ప్రొడక్షను, ఆర్ఎండి ప్రాజెక్ట్లో అయితే ఇంటర్వ్యూస్ అయితే ఉన్నాయన్నమాట. ఇమ్మీడియట్ జాయినర్స్ అయితే కావాలంటున్నారు, మేల్ క్యాండిడేట్స్ అయితే కావాలంటున్నారు అనమాట. సో ఎవరైతే ఇంట్రెస్టెడ్ ఉన్నారో వాళ్ళందరూ షేక్ మెట్ ఫార్మాసిటికల్ లిమిటెడ్ యూనిట్ 3, యాదాద్రి బొమ్మలారం కేసరా టెంపుల్ దగ్గర అయితే ఇంటర్వ్యూ అయితే జరుగుతున్నాయి అనమాట. సో ఇక్కడ కాంటాక్ట్ నెంబర్స్ కూడా ఇవ్వడం అయితే జరిగిందనమాట. సో ఫ్రెండ్స్ ఇది జాబ్ వేకెన్సీ డీటెయిల్స్. ఫ్రెషర్స్కి మరియు ఎక్స్పీరియన్స్కి ఇద్దరు అప్లై చేసుకోవచ్చు. మొత్తంగా 80 vacancies అయితే ఉన్నాయన్నమాట. సో ఇంటర్వ్యూకి వెళ్ళిన ప్రతి ఒక్కరికి జాబ్ వచ్చే ఛాన్స్ అయితే ఉందన్నమాట. సో మీ క్వాలిఫికేషన్, ఎక్స్పీరియన్స్ అయితే నీట్గా క్లియర్గా చెక్ చేసుకోండి. సో ఫ్రెషర్స్ కూడా వెళ్ళొచ్చు ఈ జాబ్ వేకెన్సీ డీటెయిల్స్కి. సో నెక్స్ట్ జాబ్ వేకెన్సీ డీటెయిల్స్ గురించి అయితే తెలుసుకుందాం. సో ఫ్రెండ్స్ నెక్స్ట్ జాబ్ వేకెన్సీ డీటెయిల్స్ వచ్చేసరికి శ్రీకృష్ణ ఫార్మాసిటికల్ లిమిటెడ్ వాకిన్ ఇంటర్వ్యూస్ అయితే జరుగుతున్నాయన్నమాట. సో వాకిన్ ఇంటర్వ్యూస్ వచ్చేసరికి వరుసగా 7 రోజులు అయితే జరుగుతాయన్నమాట. సో ప్రొడక్షన్లో బీఎస్సీ కెమిస్ట్రీ, ఐటీఐ, ఇంటర్మీడియట్, డిప్లొమా, బీఫార్మ్స్, ఎంఫార్మ్స్ చదువుకున్న వాళ్ళకైతే ఎలిజిబిలిటీ అయితే ఇవ్వడం అయితే జరిగిందనమాట. 1 to 8 years ఆఫ్ ఎక్స్పీరియన్స్ అయితే ఉండాలి. టెక్నీషియన్ టు ఆఫీసర్ అయితే కావాలంటున్నారనమాట. సో ఇక్కడైతే కీ స్కిల్స్ అయితే ఇవ్వడం అయితే జరిగింది. హ్యాండ్లింగ్ ఆఫ్ వర్క్ ఇన్ షిఫ్ట్ ప్రిఫరబుల్లీ గివెన్ టు ద ఇమ్మీడియట్ జాయినర్స్, మరియు క్యాప్సిల్ ఫిల్లింగ్, కోటింగ్, ట్రాక్, ట్రేస్, ప్రైమరీ, సెకండరీ ప్యాకింగ్, వీటి మీద అయితే నాలెడ్జ్ అయితే ఉండాలన్నమాట. సో ఎవరైతే ఇంట్రెస్టెడ్ ఉన్నారో వాళ్ళందరూ ఇంటర్వ్యూ డేట్స్ అయితే 8 April నుంచి 15 April వరకు అయితే జరుగుతాయి అనమాట. సో మధ్యలో సండే వస్తే ఆ సండే విల్ బి ఆఫ్ అయితే ఉంటుందన్నమాట. సండే ఎవరు ఇంటర్వ్యూకి అయితే వెళ్ళొద్దు. సో 2 PM నుంచి 5 PM అయితే ఇంటర్వ్యూస్ అయితే జరుగుతాయనమాట. సో లొకేషన్ వచ్చేసరికి శ్రీకృష్ణ ఫార్మాసిటికల్ లిమిటెడ్ ఇండస్ట్రియల్ ఏరియా, ఉప్పల్, హైదరాబాద్లో అయితే జరుగుతున్నాయన్నమాట. సో ఇక్కడైతే ఏరియా అయితే మెన్షన్ చేయడం అయితే జరిగింది. ఇక్కడైతే చూసుకోవచ్చు మీరు. సో ఫ్రెండ్స్ చూసారు కదా ఫ్రెండ్స్, ఇది జాబ్ వేకెన్సీ డీటెయిల్స్. సో ఇలానే కంపెనీ నుంచి రిలీజ్ అయిన వెంటనే జాబ్ వేకెన్సీ డీటెయిల్స్ మీరు పొందాలనుకుంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. జై హింద్.